నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 1, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 5:38 సూర్యాస్తమయం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ దశమి. దశమి తిథి జూన్ 30 ఆదివారం మధ్యాహ్నం 1:19 జూలై 1 సోమవారం 11:00 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ బహుళ ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు సోమవారం ఉండిపోటు ఉండవలసి ఉంటుందండి. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రం జూలై 1 సోమవారం 7:38 వరకు ఉంటుంది. తదుపరి భరణి మరియు కృతిక నక్షత్రం ప్రారంభమవుతాయి. మరి ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం సుకర్మ మధ్యాహ్నం 1:40 వరకు ఉంటుంది. తదుపరి ధృతి. కారణం విష్టి 10:28 వరకు. తదుపరి భవ రాత్రి 9:35 వరకు. తదుపరి బాలవ కౌలవ చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం 4:41 6:12 వరకు. దుర్మూర్తం మధ్యాహ్నం 12:29 మధ్యాహ్నం 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 మధ్యాహ్నం 3:57 వరకు దుర్మూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 7:30 9:00 వరకు. యమగండ 10:30 మధ్యాహ్నం 12:00 వరకు. గులికకాలం మధ్యాహ్నం 2:09 మధ్యాహ్నం 3:53 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం 4:13 5:01 వరకు. అమృత గడియలు రాత్రి 12:51 రేపు 2:23 వరకు. అభిజిత్ ముహూర్తం 11:54 మధ్యాహ్నం 12:46 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, పరశురాముడు తల్లిదండ్రులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే ప్రశ్నను మీ పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, దశరథ మహారాజు తండ్రి ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు అజమహారాజు అండి. చాలామంది అయితే జవాబు చెప్పారు. మరి ఇదే ప్రశ్నను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా అక్కడ కూడా ఆన్సర్ అయితే చేయండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం అండి, మరియు అంతర్జాతీయ జోగ్ డే, అదేవిధంగా ప్రపంచ వ్యవసాయ దినోత్సవం కూడా ఈరోజు, మరియు వాస్తు దినోత్సవం కూడా. అదేవిధంగా ఈరోజు వెంకయ్య నాయుడు మాజీ ఉపరాష్ట్రపతి మరియు ఏ కోదండరామరెడ్డి సినిమా దర్శకుడు, శివాని రాజశేఖర్ సినిమా నటి అండి, వీళ్ళు పుట్టినరోజులు ఈరోజు. వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను మన ఛానల్ అండి. మరియు భారతీయ స్టేట్ బ్యాంక్ మరియు ఆంధ్రజ్యోతి దినపత్రిక స్థాపించబడిన రోజు కూడా ఈరోజు అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయటానికి మరియు బారసాల చేయటానికి, అదేవిధంగా వ్యవసాయం పనులు ప్రారంభించడానికి, స్లాబులు వేయడానికైనా, రేక్ షెడ్లు వేయడానికైనా, కమలపాకలు వేయడానికైనా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా అద్దీంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు ఇళ్ళ స్థలాలకైనా, ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, లేదా నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు తీసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.